నాటకాలు సినిమా రంగం ఈ రెండింటితోనూ సమానమైన అనుబంధం ఉంది. ముందు 60 ఏళ్ల నుంచి కూడా ఈ రెండింటితోనూ అనుబంధాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కూడా నాటకాలని వదలకుండా వాటిని రాస్తూనే చేస్తూనే ఉన్నారు, పుస్తకాలు రాస్తూనే ఉన్నారు. అయితే ఈ నాటకాలకు సంబంధించి నాటికలు నాటకాలు ఎన్ని రాశారంటారు? వాటిలో మీకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టినవి ఏవి అప్పట్లో? ఆ గుర్తింపు తెచ్చిపెట్టిన వాటికి మీకు వచ్చిన వాటికి ఏ ఇన్స్పిరేషన్తో మీరు అవి చేయగలిగారంటారు? నేను మొట్టమొదట స్వయంవరం అని ఒక నాటకం రాశాను. అది ఎలా రాశానంటే, కాలేజీలో ఆడపిల్లలు లేని నాటకోడు కావాలి, వెతికే వెతికే దొరకలే మాకు శ్రీకాకుళంలో. లెక్చరర్స్ వాళ్ళు అన్నారు, ఏమన్నా అప్పటికే కథలు రాస్తున్నాను, కథలు రాస్తున్నా కదా ఏదైనా హాస్యంగా రాయవయ్యా, నీకు హాస్యం నీ మాటల్లో హాస్యం అది వస్తుంటుంది కదా, ఎలా రాయొచ్చు కదా అని ఎంకరేజ్ చేస్తే స్వయంవరం అని ఒక నాటకం రాశాను. అది వేసినప్పుడు కాలేజీ స్టూడెంట్లు వాళ్ళు వేశారు, బాగుందన్నారు, చూసిన వాళ్ళు మెచ్చుకున్నారు, హాస్యం బాగానే రాస్తావే అని అందరూ ఎంకరేజ్ చేశారు. సరే తర్వాత కుక్కపిల్ల దొరికింది అని ఒక నాటకం రాశాను. అది భారతిలో ప్రచురించబడింది 1956. ఈనాటి వరకు కుక్కపిల్ల దొరికింది, ఆడుతూనే ఉన్నారు. నాకు విపరీతమైన విశేషమైన పేరు తెచ్చిన నాటకం ఏదంటే కుక్కపిల్ల దొరికింది. అది చాలా, అది ఎంతమంది ఎవరిని అడిగినా, ఇప్పుడు ఆ మధ్యన మన కెవి రమణాచార్య గారు, ఇప్పుడు ఆయన తెలంగాణ చీఫ్ మినిస్టర్ అడ్వైజర్ టు ది చీఫ్ మినిస్టర్ ఐఏఎస్, ఆయన ఒకసారి చెప్పారు, మీ కుక్కపిల్ల దొరికింది నాటకంలో మెయిన్ క్యారెక్టర్ వేసి ఫస్ట్ ప్రైజ్ పుచ్చుకున్నానండి కాలేజీలో చదువుకుంటున్నప్పుడు. ఇలా ఎంతమందో నాకు చాలా ఒళ్ళు పలకరిస్తుంది, ఆనందంగా ఉంటుంది కదా. అలా చాలామంది గొల్లపూడి మారుతీరావు నాటకాలు రాయకముందు కుక్కపిల్ల దొరికింది చాలాసార్లు వేశాడు ఆయన మెయిన్ క్యారెక్టర్, దాంట్లో నేను వేశాను ఆ మెయిన్ క్యారెక్టర్ రేడియోకి. నేను ఆల్ ఇండియా రేడియో వాళ్ళకి 1953 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే 100 నాటికలకి పైగా రాశాను. అది కూడా వాళ్ళకి ఒక రికార్డు. ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే, పొద్దున్న 5:30 లేచి కాఫీ తాగి కూర్చుని రాత మొదలు పెడతాను. ఏమిటని అడగద్దు, చాలా ఉన్నాయి నాకు రాయాల్సినవి, పుస్తకాలకు పీఠికలు దగ్గర నుంచి లేకపోతే పత్రికలకు ఇవ్వాల్సిన వాళ్ళకి రాయాలి, పత్రికలు ఉన్నాయి రాయాలి. తర్వాత ఇదివరకు నేను సినిమా నవలలు రాశాను, మాయాబజారు, మల్లీశ్వరి, వందే మాతరం, దేవత, అప్పటి సినిమాలు, మళ్ళీ పెళ్లి, ఇవన్నీ రాశాను. ఇందులో ప్రింట్ అయ్యి పుస్తకాల రూపాల్లో వచ్చినవి వచ్చినాయి, షావుకారు, ఇవన్నీ నేను రాశా. ఇప్పుడు ఈ మధ్యని ఇప్పుడు రాస్తున్నది ఏంటంటే త్యాగయ్య, ఇప్పుడు నాగయ్య గారు త్యాగయ్య, 1946 అప్పుడు వచ్చింది అది. ఆ సినిమా ఇప్పుడు రాయమని ఒక ఆయన, ఇప్పుడు త్యాగయ్య కావాలండి మీరు రాయాలి, మీరే రాయాలని. అది అది అంటే స్క్రిప్ట్ ఉండదు, మనం బొమ్మ చూసుకుంటూ దాన్ని రికార్డ్ చేసుకుంటూ బొమ్మలో ఉన్న యాక్షన్ బట్టి మనం దాన్ని నవలా రూపంలో రాయాలన్నమాట, డైలాగు పాటలు అలా. అది నా చేత రాయించుకుంటున్నారు వాళ్ళు. అలా ఏదో రాత పని ఎప్పుడు ఉంటుంది. మీరు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు, ఇన్ని 500 సినిమాల్లో చేసి కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా. కేవీ రెడ్డి గారు చేయలేదు, నా దుర్జీవితం లోపం ఒకటి ఏంటంటే, అప్పట్లో ఉన్న సి పుల్లయ్య గారు, కేవీ రెడ్డి గారు వీళ్ళిద్దరి దగ్గర చేయలేకపోయాను నేను, నాకు అంటే అవకాశం దొరకలేదు. కేవీ రెడ్డి గారు చుట్టూ తిరిగాను వేషాలకి, కానీ ఆయన బాగా తెలుసు, ఆయన షూటింగ్లో వెళ్ళి నిలబడి అబ్జర్వ్ చేసిన వాడినే, కానీ ఇవ్వాలి కదా వాళ్ళు దొరకాలి ఈ వేషానికి చూద్దాంలే అని అంటారు, కానీ రావాలి రాలేదు, నా దురదృష్టం కావచ్చు. బిఎన్ రెడ్డి గారు దగ్గర చేశాను, పి పుల్లయ్య గారు అప్పటి డైరెక్టర్ 1936 నుంచి ఉన్నాడు, ఆయన దగ్గర చేశాను, కమలాకర కామేశ్వరరావు గారు వీళ్ళందరి దగ్గర చేశాను, వాళ్ళిద్దరు చేయలేదు నేను. ఇప్పుడు అయితే రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలో వేషం ఉందని వాళ్ళు ఫోన్ చేస్తే 2 డేస్ ఉంటుంది అన్నారు, ఓకే పర్వాలేదు, అలాంటి డైరెక్టర్ చేస్తే బాగానే ఉంటుంది. అందులో చేసే నేను, గీతాంజలి, ఇద్దరం హీరోయిన్కి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వేషాలు, చిన్నవా పెద్దవాడిని కదా, 4 సీన్లు వస్తాయి. మీరేం అబ్జర్వ్ చేశారు రామ్ గోపాల్ వర్మ గారిలో? స్పీడ్ డైరెక్టర్. మీ నాటకల్ని సినిమాలుగా రూపొందించిన సినిమాలు ఏమున్నాయి? అలాగే మీ నాటకాల ద్వారానే రాజ్బాబు లాంటి గొప్ప కమీడియన్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు, అలా ఇంకెంతమంది నటు నటులను పరిచయం చేశారు మీరు ఇండస్ట్రీకి? మా నాటకాల నాటకాల ద్వారా నేను వచ్చాను, మా నాటకాల నాటకాల ద్వారా రాధాకుమార్ వచ్చింది, రాజుబాబు, పొట్టి ప్రసాద్ వీళ్ళందరూ అలాగే వచ్చారు, పీజే శర్మ, మేమంతా కలిసి కథకంచికి నాటకం వేస్తే ఆ కథకంచికి కేవీ రెడ్డి గారు చూశారు. చూసిన తర్వాత రాజుబాబుకి వేషం ఇచ్చారు, పీజే శర్మకి వేషం ఇచ్చారు,
నాకు ఇవ్వలేదు, నాకు దొరకలేదు. అంటే అలా మాకు నాటకాలు బాగా సహాయపడ్డాయి. కథకంచికలో వేషం వేస్తే కేవీరెడ్డి గారు అక్కడ నవ్వుతున్నాడని కింగిత శ్రీనివాసరావు అసిస్టెంట్, అప్పుడు శ్రీనివాసరావు గారు నేను మిత్రుడు అని చెప్పారు. రాజుబాబు వేస్తుంటే కేవీరెడ్డి గారు బాగా నవ్వుతున్నాడు, వాడికి వెంటనే చెప్పేవరా రేపు పొద్దున్న వెళ్ళి కనిపించరా, ఆయన బాగా నవ్వారట, వెళ్ళి గుర్తుంటుంది నేను నాటకంలో నేను నిండి వేశానని. వెళ్ళాడు, వెళితే ఆయన చూసి నువ్వేనా బాగా చేసావయ్యా చూస్తాను వేషం. అప్పుడు హరిశ్చంద్ర తీస్తున్నారు ఆయన, హరిశ్చంద్ర సినిమాలో కాలకౌశికుడు శిష్యుడు ఉంటారు నలుగురు, అందులో ఒక శిష్యుడు వేషం ఇచ్చారు రాజుబాబు. అలాగే పొట్టిప్రసాద్కి బిఎన్ రెడ్డి గారు పూజాపురంలో మంచి వేషం ఇచ్చారు. అలాగే నాటకాల ద్వారా అంటే నేను డైరెక్ట్గా ప్రోత్సహించకపోతే మా నాటకాలు ప్రోత్సహించాయి. రాధాకుమారిని, రావి కొండలరావుని, పొట్టిప్రసాద్ని, మిగతా యాక్టర్లందరినీ కూడా నాటకాల ద్వారా వచ్చారు సినిమాలో. వాళ్ళ వాళ్ళకి వచ్చిన పాత్రలను బట్టి, వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఎంతమంది పైకి వస్తారు ఎంతమంది రాలేదు మనం చెప్పలేం కదా. అలాగే అయింది. నాలుగేళ్ల చావడి నాటకం రాశాను, బాగా మంచి పేరు తెచ్చింది నాటకం. ఇక్కడ ఆంధ్రనాడ కళా పరిషత్తు పోటీల్లో దానికి నాకు బెస్ట్ స్క్రిప్ట్, రాధాకుమారి బెస్ట్ ఆర్టిస్ట్, కాకరాలు గారు బెస్ట్ కమెడియన్, అలా వచ్చేదానికి. ఆ నాటకాన్ని సినిమా తీశారు అదే పేరుతో, నాలుగేళ్ల చావిడ పేరుతో. మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా సీన్స్ రాశాను. మేము నాటకాల్లో నేను మా ఆవిడ వేసిన వేషాలే మళ్ళీ సినిమాల్లో వేశాం. ఆ సినిమాలో మేము నాటకంలో వేసిన వేషాలే వేశాం. అయితే ఆ సినిమా అంత బాగా నడవలే, కారణం ఏంటో మనకు తెలియదు. నాటకం అంటే ఆ నాలుగు సీన్లు సరిగ్గా అలా ఇదిగా ఉంటాయి, ఈ సినిమా అనగానే అన్ని పెరుగుతాయి, పాటలు వస్తాయి మధ్య మధ్య లవ్ డ్యూయట్లు. సినిమా ఆడకపోవడానికి ఇంకా రకరకాల కారణాలు కూడా ఉంటాయి చెప్పలేం కదా. చేత సినిమా అంత నాటకానికి వచ్చినంత పేరు సినిమాకి రాదు.